हेलो फ्रेंड्स वेलकम बैक टू मई चैनल श्रीदेवी गार्डनिंग टिप्स ई रोज नेनु ई वीडियोलो मीतो ओक ब्यूटीफुल डिफरेंट एंड यूजफुल प्लांट गुरिंचि चेप्पबोतुन्नानु। दीनी नेम आल स्पाइस प्लांट। इदी चाला बेनिफिशियल प्लांट। ई प्लांट लीव स्मेल मनकी 5 मसाला దినుసులు కలిపి స్మెల్ వస్తుంది। ఆ 5 ఏంటంటే సిన్నమిన్, నట్మెగ్, క్లోవ్స్, బ్లాక్ పెప్పర్, కార్డమమ్। తెలుగులో చెప్తాను। సిన్నమిన్ అంటే దాల్చిన చెక్క, నట్మెగ్ అంటే జాజికాయ, క్లోవ్స్ అంటే లవంగాలు, బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు, కార్డమమ్ అంటే యాలకులు। ఈ 5 మసాలా దినుసుల స్మెల్ ఈ ఒక్క ఆకులోనే ఉంటాయి ఫ్రెండ్స్। ఈ లీఫ్ ని ఇలా తుంచి కొంచెం ఇలా రబ్ చేసి స్మెల్ చూస్తే మనకి ఈ 5 మసాలా దినుసుల స్మెల్ కలిపి వస్తుంది। అందుకే ఈ ప్లాంట్ ని ఆల్ స్పైస్ ప్లాంట్ అని పిలుస్తారు। ఈ మొక్క ఆకుల్ని మీరు కూరల్లో యూస్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మా ఇంట్లో అప్పుడప్పుడు యూస్ చేస్తుంటాం। నర్సరీకి వెళ్ళినప్పుడు ఈ ప్లాంట్ కనిపించింది। వాళ్ళని అడిగితే ఈ ప్లాంట్ గురించి చెప్పారు। నాకైతే చాలా బాగా నచ్చింది। ఎందుకంటే 5 ఇంగ్రీడియెంట్స్ ఒకే దాంట్లో ఉంటాయి కదా, చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపించి నేను తెచ్చుకున్నాను ఫ్రెండ్స్। ఈ ప్లాంట్ నేటివ్ వచ్చి సదర్న్ మెక్సికో అండ్ సెంట్రల్ అమెరికా అండ్ ఇండియాలో ఫస్ట్ గోవాలో ప్లాంటేషన్ స్టార్ట్ చేశారు। బట్ ఇప్పుడు ఇండియాలో సదర్న్ ఏరియాలో ఎక్కువ పెంచుకుంటున్నారు దీన్ని। ఈ ఆల్ స్పైస్ ప్లాంట్కి ఇంకో నేమ్ ఏంటంటే జమైకా పెప్పర్ అని అంటారు। ఎందుకంటే వీటికి చిన్న చిన్న ఫ్రూట్స్ బెర్రీస్ టైప్లో కాస్తాయి। అవి బ్లాక్ కలర్లో ఇలా ఉంటాయి। వీటిని ఫుల్ సన్లో ఎండబెడితే అవి మనకి సేమ్ పెప్పర్ లాగా ఉంటాయన్నమాట। వీటిని అదర్ కంట్రీస్లో ఎక్కువ యూస్ చేస్తారు పికిల్స్ అవి పెట్టడానికి। మెయిన్గా జమైకన్ అనే కంట్రీలో ఈ బెర్రీస్ని డిజర్ట్స్ డిషెస్లో యూస్ చేస్తారు। అందుకే దీన్ని జమైకా పెప్పర్ ప్లాంట్ అని కూడా అంటారు। మన కంట్రీలో అయితే ఓన్లీ లీవ్సే ఎక్కువ కర్రీస్లో యూస్ చేస్తారు। అండ్ ఈ ప్లాంట్కి అప్పుడప్పుడు వైట్ కలర్లో ఫ్లవరింగ్ కూడా వస్తుంటుంది। స్ప్రింగ్ టైంలో మనకి ఆ ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటాయి। మీ ప్లాంట్ అట్లీస్ట్ 2 years ఓల్డ్ అయితే బెర్రీస్ అండ్ ఫ్లవరింగ్ రావడం స్టార్ట్ అవుతుంది। నా ప్లాంట్ అయితే ఇంకా చిన్నదే కాబట్టి బెర్రీస్ అండ్ ఫ్లవర్స్ అయితే ఇంకా రాలేదు। ఈ ప్లాంట్ త్వరగా ఎదగాలి అంటే కొంచెం పెద్ద సైజ్ పాట్లో ఒక 14 inches పాట్లో అలా పెట్టుకుంటే బాగా హెల్దీగా త్వరగా పెరుగుతుంది। లీవ్స్ చూడడానికి కొంచెం బే లీఫ్ టైప్లో ఉంటాయి। బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు। చూడండి కొంచెం సేమ్ అలానే ఉన్నాయి కదా, మీరు కర్రీస్లో యూస్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది। ఎక్కువ ఫ్రెష్ లీవ్స్నే కర్రీస్లో యూస్ చేస్తారు, డ్రై లీవ్స్ యూస్ చేయకూడదు। ఎందుకంటే ఫ్రెష్ లీవ్స్కే ఆ మసాలా స్మెల్ అనేది ఉంటుంది। లీవ్స్ కానీ ఎండిపోతే మసాలా స్మెల్ అనేది పోతుంది। సో ఓన్లీ ఫ్రెష్ లీవ్స్ మాత్రమే కూరల్లో వాడతారు। కట్ చేసిన లీవ్స్ మీరు ఒక 2 days వరకు రిఫ్రిజిరేటర్లో ప్రిజర్వ్ చేసుకుని వాడుకోవచ్చు। మీరు కూడా ఎప్పుడైనా కర్రీస్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి। ప్లాంట్ లీవ్స్ చూడడానికి ఓవెల్ షేప్లో ఉంటాయి అండ్ లీవ్స్ పైన కొంచెం షైనింగ్ కూడా ఉంటుంది। ఈ ప్లాంట్కి సన్లైట్ వచ్చి మనం ఫుల్ సన్ నుంచి పార్ట్ షేడ్లో గ్రో చేసుకోవచ్చు। ఒక 4 to 5 hours సన్లైట్ పడి మిగిలిన టైం షేడీ ప్లేస్లో ఉండి క్లైమేట్ హాట్గా ఉంటే బాగా పెరుగుతుంది। సమ్మర్ టైంలో అయితే ఎండ అసలు ఈ ప్లాంట్కి తగలకుండా చూసుకోవాలి। సమ్మర్లో డైరెక్ట్ సన్లైట్ పడితే ప్లాంట్ లీవ్స్ బర్న్ అయిపోతాయి। నెక్స్ట్ ఆల్ స్పైస్ ప్లాంట్కి వాటరింగ్ అయితే డైలీ చేసుకోవాలి। టాప్ 1 inch సాయిల్ డ్రై అవుతుంది అని అనిపిస్తే మీరు ప్లాంట్కి తరోగా వాటరింగ్ చేసుకోవాలి। సాయిల్ కొంచెం మాయిస్ట్గా ఉంటేనే ఈ ప్లాంట్కి ఇష్టం। సో డ్రై అవుతుంది అని అనిపిస్తే వాటరింగ్ చేసుకోండి। ఇది రెయిన్ ఫారెస్ట్లో ఉండే వెరైటీ కాబట్టి వాటరింగ్ ఎక్కువగానే చేయాలి, డ్రైనెస్ ఎక్కువ నచ్చదు దీనికి। నెక్స్ట్ సాయిల్ అయితే వెల్ డ్రైన్, శాండీ, లోమీ ఆర్ క్లే టైప్ సాయిల్ని ప్రిఫర్ చేస్తుంది। pH రేంజ్ 6 to 7.5 ఉంటే ప్లాంట్ హెల్దీగా ఉంటుంది। నేను ఈ ప్లాంట్ని నర్సరీ నుండి తెచ్చుకుని రీపాట్ చేసుకున్నప్పుడు 70% శాండీ సాయిల్ తీసుకున్నా అండ్ 30% కంపోస్ట్ యాడ్ చేసుకున్నాను। ఆల్ స్పైస్ ప్లాంట్ ఫెర్టిలైజర్ విషయానికి వస్తే దీన్ని మనం కర్రీస్లో యూస్ చేస్తాం కాబట్టి ఎలాంటి కెమికల్ ఫెర్టిలైజర్ వాడకపోతే మంచిది। ఓన్లీ ఆర్గానిక్ వేలోనే ఫెర్టిలైజ్ చేసుకుంటే మన హెల్త్కి మంచిది। లీవ్స్ ఒకటే మనం యూస్ చేస్తాం కాబట్టి లీఫీ గ్రోత్ బాగా ఉండడానికి నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్ యూస్ చేయాలి। నేను 40 daysకి ఒకసారి హ్యాండ్ఫుల్ ఆఫ్ వెర్మీ కంపోస్ట్ సాయిల్లో యాడ్ చేస్తాను, లేదా ఒక్కోసారి లిక్విడ్ ఫామ్లో కూడా కౌడం కంపోస్ట్ కానీ లిక్విడ్ కంపోస్ట్ కానీ ఈ ప్లాంట్కి ఇస్తుంటాను। అంతే, ఈ 2 సరిపోతాయి, ఇంక వేరేవేమీ అక్కర్లేదు। నెక్స్ట్ ప్రూనింగ్ అండ్ రెడ్ హెడింగ్. ఈ ప్లాంట్ని అప్పుడప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి। ఎండిపోయిన ఆకులు కొమ్మలు ఉంటాయి కదా, అలాంటి వాటిని కట్ చేసి ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవాలి। నెక్స్ట్ రెడ్ హెడింగ్ అంటే బెర్రీస్ అండ్ ఫ్లవర్స్ వస్తాయి కదా, ఈ ఆల్ స్పైస్ ప్లాంట్ ఒక 2 years ఓల్డ్ అయితే అప్పుడు బెర్రీస్ అండ్ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది। అలాంటి టైంలో మనం వాటిని కట్ చేసి తీసేయాలి. బెర్రీస్ అవి అదర్ కంట్రీస్లోనే యూస్ చేస్తారు కానీ మనం యూస్ చేయం కదా, సో వాటిని రిమూవ్ చేసేయాలి. అప్పుడే ప్లాంట్ లీవ్స్ బాగా అందంగా హెల్దీగా పెరుగుతాయి. నెక్స్ట్ ఆల్ స్పైస్ ప్లాంట్ మెడిసినల్ యూజెస్ చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్, అవేంటో తెలుసుకుందాం. ఈ ఆల్ స్పైస్ ప్లాంట్కి కాచే అన్రైప్ బెర్రీస్తో అండ్ లీవ్స్తో మెడిసిన్ ప్రిపేర్ చేస్తారు. దీన్ని ఇండైజెషన్కి ఇంకా గ్యాస్ట్రిక్ పెయిన్కి అబ్డోమినల్ పెయిన్ని ట్రీట్ చేయడానికి యూస్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా లేడీస్కి మెన్స్ట్రల్ టైంలో పెయిన్ వస్తుంది కదా, ఆ పెయిన్ని తగ్గించడానికి కూడా యూస్ చేస్తారు. ఇంకా జలుబు లేదా దగ్గు ఉంటే వీటి లీవ్స్ని బాయిల్ చేసి ఆ వాటర్ తాగితే జలుబు దగ్గు తగ్గిపోతుంది. ఇంకా టూతేక్, పంటి నొప్పి కానీ మస్కులర్ పెయిన్, కండరాల నొప్పి వచ్చినా డైరెక్ట్గా వీటి లీవ్స్ లేదా ఫ్రూట్స్ని ఆ ఏరియాలో రబ్ చేస్తే పెయిన్ కొంచెం తగ్గుతుంది. ఈ ఆల్స్పైస్ ప్లాంట్ మెడిసినల్ యూజే కాకుండా ఇన్సెక్ట్ రిపెలెంట్గా కూడా పనిచేస్తుంది. ఆకుల స్మెల్ ఘాటుగా ఉండడం వల్ల ఇన్సెక్ట్స్ అవి మీ గార్డెన్లోకి రాకుండా ఉంటాయి. సో మీ గార్డెన్లో ఉండే వేరే మొక్కలకు కూడా ఈ ప్లాంట్ వల్ల ప్రొటెక్షన్ దొరుకుతుంది. అండ్ ఈ ప్లాంట్ మీ గార్డెన్లో ఉంటే గాలి అంతా కూడా ఫ్రెష్గా సువాసనాభరితంగా ఉంటుంది. సో తప్పకుండా ఈ మొక్కను మీ గార్డెన్లో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఆల్స్పైస్ ప్లాంట్ ఫ్లేవర్ని పర్ఫ్యూమ్స్ ప్రిపరేషన్లో, ఎసెన్షియల్ ఆయిల్స్లో కూడా యూస్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఆల్స్పైస్ ప్లాంట్ గురించి అన్ని విషయాలు చెప్పాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.